హాయ్ అండి, నేను ఆన్లైన్లో ఒక ఐటమ్ అయితే నేను తెప్పించానండి. సో అది ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. సో జనరల్గా మనము మనుషులకైతే ఏమన్నా హెల్త్ బాగోకపోతే మనం ఏం చేస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ట్యాబ్లెట్స్ వేసుకుంటాము. సో అలాగే మషిన్స్ కూడా అంతే. మనకి వాషింగ్ మెషిన్ అందరిళ్లలో ఇప్పుడు మ్యాక్సిమం ఉంటుంది కదా. సో వాషింగ్ మెషిన్ మనము ఏదన్నా సర్వీస్ చేయించాలి అంటే వాళ్ళ టెక్నీషియన్స్కి కాల్ చేయాలి, వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర ఒక పౌడర్ ఉంటుంది కదా, టబ్ క్లీన్ పౌడర్. సో అది యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఆ పౌడర్ వచ్చేసి బయట మార్కెట్లో ఎక్కడా ఉండదండి, వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది. సో అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తారు వాళ్ళు. సో అలా కాకుండా ఇలా వాషింగ్ మెషిన్, టబ్ క్లీన్ ట్యాబ్లెట్స్ అని చెప్పి మనకు దొరుకుతాయండి. సో అవి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. సో నేనైతే ఈ ట్యాబ్లెట్స్ తెప్పించాను. 20 ట్యాబ్లెట్స్ వచ్చేసి మనకి 190 రూపీసే పడిందనమాట. సో ఒక్క టైం ఒక్కసారి టబ్ క్లీన్ చేయాలి అంటే 2 ట్యాబ్లెట్స్ వేస్తే సరిపోతుంది. సో ఒకసారి చూద్దాము అది అసలు ఎలా పనిచేస్తుంది, ఎట్లా ఉంది, ఆ క్లీనింగ్ ముందు ఎలా ఉంది, క్లీనింగ్ అయిన తర్వాత ఎలా ఉంది, మొత్తం అంతా కూడా నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను ట్యాబ్లెట్స్ని వేస్తున్నాను. దాంట్లో మనకి చిన్న క్యారీ ప్లాస్టిక్ కవర్లో పెట్టి వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి వైట్ కలరు బ్లూ కలర్లో ఉందండి. సో అది వేసేస్తున్నాను నేను. ఆ ట్యాబ్లెట్లో పౌడర్ ఉంది, ఆ పౌడర్ అయితే నేను వేసేస్తున్నాను. 2 ట్యాబ్లెట్స్ వేస్తున్నాను. సో ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ వీడియో. సో టబ్ క్లీన్ ప్రాసెస్ కూడా మీకు అర్థమవుతుంది, ఈజీగా చూడండి క్లియర్గా. సో నేను 2 ట్యాబ్లెట్స్ అయితే వేసేసాను, అదిగోండి క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. సో ఇంకా మనము డోర్ వేసేసి నేను మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. మాది వచ్చేసి ఎల్జీ మోడల్ అండి. సో ఈసీఎల్ అని వచ్చింది కదా, ఇంకా టబ్ క్లీన్ స్టార్ట్ చేసేసాను నేను ప్రాసెస్. సో టైం వచ్చేసి 1 అవర్ 23 మినిట్స్ అయితే పట్టిందండి. సో ఇంకా దీంట్లో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. సో కింద టబ్లోకి వెళ్తున్నాయి. సో స్టార్టింగ్ మనకి వాటర్ వచ్చేంత వరకు కొంచెం స్లోగా తిరుగుతుంది కదా టబ్. సో స్లోగా అయితే స్టార్ట్ అయ్యింది. సో టబ్లోకి వాటర్ అయితే ఫుల్గా వచ్చేసినాయండి. ఇంకా మన వాషింగ్ మెషిన్ రేసు గుర్రంలాగా పరిగెడుతుంది చూడండి. సో ఫుల్ స్పీడ్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగిందండి టబ్ ఆ తర్వాత ఆగింది. ఒక 2 నిమిషాలు లోపలంతా సర్ఫ్ వాటర్తో సోక్ అవుతుంది. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిరగటం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇలా కంటిన్యూస్గా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అలా తిరుగుతూ మొత్తం అన్ని సైడ్స్ కూడా చక్కగా క్లీన్ అవుతుంది. ఈ వాషింగ్ మెషిన్ టబ్ క్లీన్ ట్యాబ్లెట్స్ నేనైతే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నానండి. సో అసలు చూద్దాము ఎంతవరకు క్లీన్ అవుతుందో, బాగుందా బాగాలేదా అనేది రివ్యూ కూడా చూపిస్తాను మీకు. అలాగే వాషింగ్ మెషిన్ లోపల కూడా మొత్తం ఎలా ఉంది అనేది కూడా ఆఫ్టర్ క్లీనింగ్ నేను చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు ఆ క్లీనింగ్ మోడ్లో పెట్టేసి పడుకున్నాను. సో ఇంకా నిద్ర లేచేసరికి కరెక్ట్గా ఇంకొక 2 నిమిషాల్లో మనకి టబ్ వాషింగ్ మెషిన్ క్లీనింగ్ అనేది అయిపోతుంది. సో లోపల వాటర్ అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోయింది. సో చూడండి మీకు ఇంకా 2 మినిట్స్ మాత్రమే ఉంది. సో ఇంకా స్లోగా తిరుగుతోంది మెషిన్. ఇంకా లాస్ట్ 1 మినిట్ మాత్రమే ఉందండి, ఇంకా అయిపోతుంది. సో అయిపోయాక ఓపెన్ చేసి చూద్దాము. సో
సో టబ్ క్లీన్ అయిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేసేసి చక్కగా ఒక క్లాత్ తీసుకొని మొత్తం అంతా కూడా తుడుచుకోవాలండి. అలాగే ఆ టబ్ చుట్టూ కూడా మనకి ఒక గ్యాస్కెట్ ఉంటుంది కదా, ఆ గ్యాస్కెట్ను కూడా కొంచెం పైకి లాగి లోపలంతా కూడా మనం తుడుచుకోవాలన్నమాట. అప్పుడు చక్కగా నీట్గా ఉంటుంది. నాకు అసలు డోర్ తీయంగానే కూడా చక్కగా మంచి వాసన వచ్చిందన్నమాట, ఫ్లేవర్తో ఉంది ఆ పౌడరు, చాలా బాగుంది. టబ్ క్లీన్ కూడా చాలా నీట్గా అయిపోయింది. నేను మొత్తం తుడిచాక చూపిస్తాను మీకు. సో టబ్ లోపల తుడిచేసిన తర్వాత నేను టబ్ చుట్టూ ఉన్న రబ్బర్ గ్యాస్కెట్ని కూడా క్లీన్ చేస్తున్నాను. సో మనకి టబ్ లోపల ఉన్న మురికైతే మనకి వాటర్ డ్రైన్ అవుతుంది కదా, ఆ డ్రైన్ వాటర్తో పాటు బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ గ్యాస్కెట్ చుట్టూ ఉన్నదైతే మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకైతే పెద్దగా అంత ఎక్కువ పట్టలేదు మురికి, ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఆ తర్వాత ఇంకా లోపల బయట అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో ఈ పౌడర్ అయితే నాకు యూస్ఫుల్గానే అనిపించింది. సో మీకు ఎవరికన్నా కావాలంటే కూడా ఆన్లైన్లో దొరుకుతుంది, చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది కాబట్టి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి, లోపల షైనింగ్గా ఉంది లోపల టబ్ అంతా కూడా. అలాగే గ్యాస్కెట్ లోపలంతా కూడా చక్కగా తుడిచేసుకున్నాను. సో ఆ తర్వాత మనం పైన సర్ఫ్ వేస్తాం కదా, ఇది కూడా మనం ఓపెన్ చేసేసి ఇది కూడా క్లీన్ చేసేసుకుందామండి. నేను హార్పిక్ కానీ యాసిడ్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. ప్రెజెంట్ నాకు హార్పిక్ ఉంటే అది వేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. మేముండే ఏరియా అండి అసలు వాటర్ చాలా హార్డ్ వాటర్. సో ట్యాప్స్ ఏంటి, సింక్స్ ఏంటి, బాత్రూమ్స్, టైల్స్ ఇవన్నీ కూడా చాలా తొందరగా స్కేల్స్ పడుతూ గారబట్టేస్తూ ఉంటాయన్నమాట. సో అది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. యాసిడ్ వేస్తే తొందరగా పోయేదేమో, కాకపోతే నాకు ప్రెసెంట్ యాసిడ్ అవైలబుల్ లేక నేను హార్పిక్ వేసి క్లీన్ చేస్తున్నాను. సో మ్యాక్సిమమ్ పోయింది. సో మనం ఇలా టబ్ క్లీన్ అనేది కనీసం 4-5 నెలలకు ఒకసారన్నా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి బట్టల వాష్ క్వాలిటీ పెరుగుతుందండి. ఎందుకంటే లోపల నీట్గా ఉంటేనే కదా మనకి బట్టలు వచ్చే అవుట్కమ్ వచ్చేసి నీట్గా ఉంటుంది. లోపలే మురికుంటే మనకు అదే ఇంకా బట్టలు కంటుకుంటూ మనకి క్వాలిటీ అనేది ఉండదన్నమాట. సో అందుకని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ పౌడర్ అయితే నాకు బాగానే అనిపించింది, మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా సర్ఫ్ ఛానల్ ఉంది కదా, ఆ ట్రే తీసేసాను కదా, దాని లోపల కూడా క్లీన్ చేస్తున్నాను. దాని లోపలైతే బాగా నల్లగా వచ్చిందండి మురికి, నేను చూపిస్తాను మీకు. సో అంతా కూడా మొత్తం లోపల బయట అంతా కూడా తుడిచేస్తున్నాను చూడండి ఎంత నల్లగా వచ్చిందో. సో మీరైతే ఎలా క్లీన్ చేస్తారు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఏ వాషింగ్ మెషిన్ యూస్ చేస్తున్నారు, ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నారు, ఎన్ని నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నారు, అవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ టబ్ క్లీన్ ట్యాబ్లెట్స్ అయితే యూస్ఫుల్ అనే చెప్పుకోవచ్చు అండి. 20 ట్యాబ్లెట్స్ వచ్చినాయి కాబట్టి మనము 10 సార్లు క్లీన్ చేసుకోవచ్చు. సో చూడండి ఫైనల్గా చూపిస్తాను లోపల, అదిగోండి సర్ఫ్ ఛానల్ చూడండి నీట్గా ఉంది, అలాగే లోపల టబ్ కూడా నీట్గా ఉంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.